బ్యాక్ టు న్యూస్. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థిస్తుందా లేక గ్రూప్ 1 అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తీర్పునిస్తుందా అన్నది కాసేపట్లో తెలియనుంది. ఈ క్రమంలో గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా మరి కాసేపట్లో తీర్పు వెలువడనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పునే హైకోర్టు సమర్థిస్తుందా లేక గ్రూప్ 1 అభ్యర్థులకు ఊరటనిచ్చేలా తీర్పునిస్తుందా అన్నది కొద్దిసేపట్లో తెలియనుంది. ఈ క్రమంలో గ్రూప్ 1 అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రేవంత్ సర్కార్ తీరును ఖండిస్తూ హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జీవో 29ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విద్యార్థులపై పోలీసులు మరోసారి దాష్టికానికి పాల్పడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. రేవంత్ సర్కారు తీరును ఖండిస్తూ హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. జీవో 29ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు విద్యార్థులపై పోలీసులు మరోసారి దాష్టికానికి పాల్పడ్డారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు జులిపించారు. 25 మంది అభ్యర్థులను అరెస్ట్ చేసి బేగం బజార్ పిఎస్ కు తరలించారు. We'll be right back.
రేవంత్ సర్కారు తీరును ఖండిస్తూ హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, విద్యార్థులను అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు బేగం బజార్ పిఎస్ కు కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు అన్ని హామీలు ఇచ్చి అలవిగాని హామీలతో అందరం ఇచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం, జాబ్ క్యాలెండర్ ను మేము రూపొందిస్తాం, నెలల వారీగా విడతల వారీగా మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో వేసిన 503 ఉద్యోగాలకు గ్రూప్ 1 ఉద్యోగాలకు కలిపి ఒక 60 కలిపి 563 ఉద్యోగాలకు రీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించి అనేక ఇబ్బందులు గుర్తిస్తున్నారు. ఆనాడు ఎన్నికలకు కూడా వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా తర్వాత దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఈ పోస్ట్ పోన్ చేయాలి, మాకు జీవో 29 ఏదో తీసుకొచ్చారు, అది కొంత మాకు ఇబ్బందులు గురి చేసే ఉంది, బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు అన్యాయం జరిగే విధంగా ఉంది, ఆ జీవోను రద్దు చేయాలి, జీవో 55 ని యథావిధంగా కొనసాగించాలి అని చెప్పేసి వారంతా కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే ప్రిన్సిపల్స్ తర్వాత కూడా వారు నిరసన చెప్తున్నారు, శాంతియుతంగా ధర్నాలు చేస్తున్నారు. చాలా మంది ప్రముఖులను కలిసేందుకు కూడా వారు కలిసి రెఫరెండం కూడా ఇస్తారు, ఏదైతే మెమరెండం కూడా ఇస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోగా హైకోర్టులో సైతం కేసు వేశారు. హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు వారికి కొంత వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా రావడంతో వారు ఇవాళ సుప్రీంకోర్టు తలుపు కూడా తట్టారు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, సిజే చంద్రచూడ్ ధర్మాసనానికి పిటిషన్ చేశారు. సోమవారం ఫస్ట్ అవర్ లోనే ఫస్ట్ ఐటమ్ గా ఇదే కేసును మేము స్వీకరిస్తామని చెప్పేసి ఇప్పటికే సుప్రీంకోర్టు జడ్జి చెప్పారు. అయినప్పటికీ కూడా ఇవాళ ఇక్కడ ఉన్న గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, మెయిన్స్ కు ఎంపికైన వారంతా కూడా మాకు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి, లేని పక్షంలో మేమంతా అన్యాయం అవుతాం, మాకు బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నా మేము ఎన్నో ఆశలతో ఇవాళ మేము గ్రూప్ 1 ఇంత వరకు వచ్చాము, ఇవాళ మేము క్వాలిఫై కాకపోతే మా భవిష్యత్ అంధకారం అవుతుందని చెప్పేసి వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా నిరసన చెప్తున్న క్రమంలో ఇవాళ ఒక్కసారిగా అశోక్ నగర్ లో ఉన్న గ్రూప్ 1 యాక్సిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి మీద లాఠీచార్జ్ చేశారు. ఆ లైబ్రరీ హాల్లో చదువుకుంటున్న వారిని గుంజుకొచ్చి మరీ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో స్వరాష్ట్రం కోసం ఆనాడు విద్యార్థులు చేస్తున్న పోరాటం ఏ విధంగా అయితే అనుసరిస్తున్న కుట్రలు చేశారో ఇవాళ కూడా మరోసారి అదే విధంగా కుట్రలు చేసేందుకు ఇవాళ పోలీసులు ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రగానే భావించవచ్చు అని చెప్పేసి కూడా ఇవాళ గ్రూప్ 1 యాక్సిడెంట్స్ అంతా చెప్తున్నారు. అంతేకాకుండా వీరు ఇదే మొండిగా వివరిస్తే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం రెండును చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికైనా ఈ గ్రూప్ 1 సుప్రీంకోర్టులో మాకు తీర్పు అనుకూలంగా వస్తుంది, మీరు గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించి వేస్ట్ అవుతుంది, మీరు ఖచ్చితంగా రద్దు చేయాల్సి వస్తుంది, పూర్తిగా ఈ నోటిఫికేషన్ రద్దు చేయాల్సి వస్తుంది, మాకు న్యాయపరమైన డిమాండ్ ఉంది, కోర్టులో 22 కేసులు ఉన్నాయి, ఆ కేసులకు సంబంధించి ఇంకా వాదనలు పూర్తి కాలేదు, ఇంకా ఎలాంటి తీర్పు వెలువడలేదు, అవన్నిటి పరిశీలించి వాళ్ళ మీరు న్యాయమైన డిమాండ్ అని చెప్తున్నాం, మాకేదో కొంతమ కోరికలు లేవు, కేవలం ఈ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయమని మాత్రమే అడుగుతున్నాం, మీకు చేస్తే ఇబ్బంది ఏందని చెప్పేసి కూడా ఇవాళ ప్రభుత్వాన్ని నిలదీస్తే ఈ విధంగా లాఠీచార్జ్ చేయడం ఏంటని చెప్పేసి కూడా విద్యార్థులంతా కూడా మండిపడుతున్నారు. వారు అక్కడ శాంతియుతంగా నిరసన చేస్తే వారిని అక్రమంగా అరెస్ట్ చేసి వాళ్ళ గోషామాల్ స్టేడియానికి తరలించారు, బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి, అటు బొల్లారం పిఎస్కు తరలించిన పరిస్థితి, దాదాపు 100 మందిని ఇవాళ పోలీస్ స్టేషన్ లో మగ్గబెడుతున్నారు, పోలీస్ స్టేషన్ లో నిర్బంధిస్తున్నారు, ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని కూడా అర్ధరాత్రుల వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న తీరు వల్ల ప్రజా పాలనలో ఇవాళ ఈ విధంగా జరగడం ఏమైనా చర్యగా వారంతా కూడా భావిస్తున్నారు. ఎందుకు ఇవాళ నిరుద్యోగుల పక్షాన ఆనాడు రాజకీయ నిరుద్యోగులు పోరాటం చేశారు, వాళ్ళు ఎందుకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేయలేదు, రాజకీయంగా ఉద్యోగాలు రావడం వల్లనని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్నారు. ఇవాళ రాజకీయ ఉద్యోగాలు మీకు వచ్చినాయి కావచ్చు, కానీ మా పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇవాళ మీతో కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఏదైతే కొందరు కావచ్చు ఇతర ఎవరైతే రాజకీయ ఉద్యోగులుగా మారారో వారందరికీ కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం, మీరు మౌనం వీడండి, మేధావులుగా ఉండండి అని చెప్పేసి కూడా వారు చెప్తున్న పరిస్థితి కాస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ ను పోస్ట్ పోన్ చేయాలి, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తాం, యావత్ ప్రజానికానికి మేమంతా కూడా మేము మద్దతు తీసుకుంటాం, ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం, సెక్రటరీని సైతం ముట్టిస్తాం, ముఖ్యమంత్రి నివాసాన్ని సైతం ముట్టిస్తామని హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి ఉద్యోగ నిరుద్యోగ సంఘాలంతా కూడా చెప్తున్నాయి. ఆనాడు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించిన ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ ఎక్కడ అని చెప్పేసి కూడా వారంతా నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అశోక్ నగర్ ఏదైతే లాఠీచార్జ్ జరిగిందో దాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఇలాంటి ఘటన ప్రమాదం కాకుండా చూడాలని చెప్పేసి కూడా ఇవాళ మన రాజకీయ పార్టీల నాయకులు చెప్తున్న పరిస్థితి కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడి వెంటనే గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయడం చెప్పేసి మాత్రం వారు డిమాండ్ చేశారు. ఇక్కడ అశోక్ నగర్ లో లాఠీచార్జ్ అనంతరం వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లారు, వారు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా నిరుద్యోగులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి వెంటనే వారికి సంబంధించిన ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో గ్రూప్ 1 మెయిన్స్ 29 జీవోను రద్దు చేసిన తర్వాతే పెట్టాలి,
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేందుకు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపేందుకు హక్కు ఉంటుంది. అది కాకుండా వీళ్ళు గొప్పగా చెప్పుకున్నారు మొదట్లోనే, మరి ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే మా పాలన చెప్తున్నారు, కానీ వాళ్ళంతా ఉత్త మాటలే అని తెలిపోయింది. ఇవాళ ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే నిరసన తెలుపుతారో, ఎవరైతే ఆందోళన చేస్తారో వారి పైన అణచివేసే ధోరణి వల్ల ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని కూడా కేసులు పెట్టి అక్రమ కేసులు మరణించిన వల్ల అరిచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఆనాడు ఇచ్చిన హామీలను ఇవాళ తొంగలో తొక్కి ఇవాళ అణచివేసే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. మేము ఒక నిరుద్యోగులంగా మేము చదువుకుంటున్నాం, ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, దీన్ని మేము న్యాయబద్ధంగా అడుగుతున్నామే తప్ప మీలా ఇలాంటి గొంతమ్మ కోరికలు లేవు. అయినప్పటికీ కూడా మా మీద లాఠీచార్జ్ చేయడమేనని చెప్పేసి కూడా వారు మండిపడతాం. చాలా మంది కూడా దెబ్బలు తాకి తీవ్ర అస్వస్థత అయిన పరిస్థితి మనకు అశ్వత్ చౌరస్తాలో కనిపిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వం వివరించిన తీరును మాత్రం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తుంది. మనంతా కూడా ఇదేంటి ఇదే పాలన అని చెప్పేసి కూడా వారంతా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ విద్యా నిరుద్యోగులను విద్యార్థులను ఈ విధంగా దాడి చేస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని చెప్పేసి అంటే ప్రశ్నించడమే పాపమా అని చెప్పేసి కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏదైతే వారందరికీ చాలా మంది ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే మనం 90% ఆర్టికల్ డౌన్లోడ్ చేసాం, అంటే ఆర్టికల్ డౌన్లోడ్ చేసినంత మాత్రం ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే అదేదేనని చెప్పేసి కూడా వారు మండిపడుతున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కపిల్ సిబ్బల్ కూడా మా తరఫున వాదనలు వినిపిస్తారు, సోమవారం రోజు మాకు అనుకూలంగా వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఒక తరుణంలో, మరోపక్క ప్రభుత్వంపై శాంతియుతంగా నిరసన తెలిస్తే ఈ విధంగా లాఠీచార్జ్ చేయాలని చెప్పేసి కూడా వారంతా మండిపడుతున్న తీరైతే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. కుమార్ రైట్, థ్యాంక్ యూ లివిల్. చేద్దామనుకుంటారు వీళ్ళు, లొల్లి లొల్లి అయిపోయింది.